ప్రైస్తలాడ్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఒక చిన్న పాటతో మనం ముందుకెళ్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన. పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్ముడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయములో నాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపైన నీ కరుణ కలిగిన హస్తము చాపండి. వినగల చెవులు, గ్రహించగలిగిన మనస్సు, హృదయమును కలగచేయండి. ప్రశాంతత అనుగ్రహించండి. దేవుని వాక్యం వినకుండా గృహాల్లో దేవుని వాక్యం వినకుండా, దేవుని స్తుతించకుండా, గణపరచకుండా చేస్తున్న దురాత్మ చీకటి శక్తులను బంధిస్తున్నాను ఇప్పుడే. దేవా మీరు బంధించండి. ప్రతి ఒక్కరు వినుటకు శక్తిని, ఆసక్తిని, శ్రద్ధను మీరు అనుగ్రహించండి. నెమ్మది కలగచ్చండి. కుటుంబం అంతా సమాధానం దయచేయండి. చుట్టుపక్కల వారందరిని మీరు ఆవరించండి. అనేకులు టీవీ ముందు కూర్చొని నేను గణపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. ఈరోజు ఏమంటున్నాడంటే దేవుడు మీతో, ఎంతకాలము అబద్ధం ఆడుతావు, ఎంతకాలము నీవు అబద్ధం ఆడుతావు అనే అంశం పైన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఎంతకాలము నీవు అబద్ధం ఆడుతావు, అబద్ధం వలన జరిగే నష్టాలేంటి, అబద్ధం వలన జరిగే లాభాలేంటి, అబద్ధంతో నీవేమైనా సాధిస్తున్నావా అని చూస్తే
ఈరోజు చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అబద్ధమాడిన వారు దాదాపుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నశించిపోయిన వాళ్ళు, ఎటు కాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, రోగులుగా తయారు చేయబడిన వాళ్ళు ఉన్నారు. అందుకోసమే మీతో స్పష్టంగా కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నన్ను ప్రేరేపించి మీ ముందు నిలబెడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అబద్ధం ఆడనే ఆడకూడదు. నిర్గమకాండం 23:7 చూస్తే, అబద్ధమునకు దూరంగా ఉండండి. సామెతలు 12:22 చూస్తే, అబద్ధమాడుట దేవునికి హేయం. ఈ అబద్ధం ఆడే వాళ్ళందరూ కూడా దేవునికి హేయస్తులు. కనుక మనము దయచేసి బ్రతిమలాడుకొని చెప్పుచున్నాను, అబద్ధం ఆడకూడదు. మూడవది చెప్తున్నాను, ఇదిగో సామెతలు 19:22, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. నువ్వు అబద్ధాలతో కొన్ని కోట్లు సంపాదిస్తున్నావు కావచ్చు, లక్షలు సంపాదిస్తున్నావు కావచ్చు. ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుచున్నాడు, అబద్ధమాడి నువ్వు ఏదైనా సంపాదిస్తున్నావో అదంతా దేవుడు లక్ష్య పెట్టట్లేదు, అదంతా దేవునికి ఇష్టం లేదు. నీ ధనము కంటే, అబద్ధమాడి సంపాదించిన మేడలు మిద్దలు కంటే, అదిగో రోడ్డు పక్కన అడుక్కుంటాడే వాడు, వాడు నీకంటే మేలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దయచేసి ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ అబద్ధమాడి సంపాదించిందంతా వ్యర్థమని, అబద్ధమాడి ఏదో నా జీవితం నిలబడుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. అందుకోసమే మనము అబద్ధము ఆడకూడదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అబద్ధం ఆడి లక్షల కోట్లు మనము సంపాదించకూడదు. అబద్ధం ఆడి ఏదో బిజినెస్ చేయకూడదు. అబద్ధం ఆడి ఇంకేదో మనము చేయకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధం వల్ల మనము మోసపోతాం. ఇంకొక మాట, నిర్గమ కాండంలో 20:16 అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ ఇరుగు పొరుగు వారి మీద, నీ చుట్టుపక్కల వారి మీద, నీ బంధువుల మీద అబద్ధ సాక్ష్యం నీవు పలకనే పలకకూడదు. నీవు అబద్ధమాడి ఒక సంసారాన్ని కూలుస్తున్నావు, నీవు అబద్ధమాడి ఒక యవనస్తుని జీవితాన్ని నాశనం చేస్తున్నావు, వాడు ఉరేసుకుంటాడు చేస్తున్నావు. ఒక చిన్న అబద్ధం వలన హృదయం ఎంతో గాయపడుతుంది, బద్దలైపోయే పరిస్థితులు. అబద్ధం ఆడకుండా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావడం అవసరం, నువ్వు దేవునితో జీవించడం అవసరం, క్రీస్తుతో నువ్వు నడవడం అవసరం, నీ చేతిలో బైబిల్ ఉండడం అవసరం బిడ్డ. ఎందుకంటే సర్వశక్తి కలిగి నా బైబిల్, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నేరుగా నీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, అబద్ధం అనేది నీవు ఆడనే ఆడకూడదు. అబద్ధం అనేది నీవు ఆడనే ఆడకూడదు. అబద్ధమాడు వారి నోరును దేవుడు ముయ్యబోచున్నాడు. అబద్ధమాడు వారిని దేవుడు శిక్షించబోచు. వారు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదని వాక్యం సెలవిస్తున్నారు. సామెతల గ్రంథం 19:5 చూస్తే, అబద్ధమాడు వారు శిక్షను తప్పించుకొనలేరు. అబద్ధమాడు వారు శిక్షను తప్పించుకొనలేరు. దయచేసి ఈ రోజు నుంచైనా అబద్ధమాడు మానేస్తావా, అబద్ధమాడు మానేస్తావా? అక్క మీద, చెల్ల చెల్ల మీద, అక్క భర్త మీద, భార్య భార్య మీద, భర్త అత్తమామల మీద, కోడలు అల్లుడు, ఇలా ఒకరి మీద ఒకరు అబద్ధాలు ఆడుకుంటా, చుట్టుపక్కల వారి మీద అబద్ధాలు చెప్పుకుంటా, ఎంతకాలం ఒకరినొకరు మీరు మోసం చేస్తారు? అబద్ధానికే లోబడి అబద్ధపు పంచాయతీలు చేసి వాడు ఊరేసుకుంటాడా, వాడు మందు పోసుకొని చస్తాడని చూడకుండా అబద్ధపు తీర్పులు, అన్యాయపు తీర్పులు తీరుస్తూ మనుషులను నీవు నాశనం చేస్తున్నావు. వాళ్ళు ఆగం కావడానికి, వారు కృంగిపోవడానికి, బ్రతుకు లేదనుకొని చచ్చిపోవడానికి కారణమవుతున్నావు. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, దేవుడు నీ మీద కూడా ఒక శిక్ష వేస్తాడు. జాగ్రత్త, నువ్వు ఒకరి తంతే నిన్ను తనేవాడు ఒకడున్నాడు అన్నట్టుగా నిజంగా కూడా పైవాడు చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వేమాత్రము అన్యాయపు తీర్పులు తీర్చద్దు. అబద్ధాలు ఆడకూడదు. ఒకరిపైన వేరే వేరే మాటలు మాట్లాడకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎవరి మీద అబద్ధాలు చెప్పకండి, ఎవరిని నాశనం చేయకండి. నువ్వెవరినో నాశనం చేస్తున్న అవకాశం వచ్చిన ఏమో చెప్తున్నావు, ఏమో అబద్ధం ఆడుతున్నావు, కానీ నీ లైఫ్ కూడా ఒక అన్యాయం అనేది, ఒక బాధ అనేది
దేవుడు కలగజేయబోతున్నాడు అని అన్ని సంపాదించుకున్నాక మంచిగా సోఫాలో కూర్చున్నాను అనిపించిన తర్వాత నీ జీవితానికి దేవుడు ఒక చెక్ పెట్టబోచున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆపబోచున్నాడు, నిన్ను కూడా దేవుడు శిక్షించబోచున్నాడు. ఎవరినో నువ్వు నీ సొంత ఆలోచనతో తలంపులతోటి శిక్షించు, బాధించు, అబద్ధాలు చెప్పు, వాళ్ళ కుటుంబాలను కూలుస్తున్నావు కావచ్చు. ఈరోజు దేవుడు నిన్ను కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆయన మాడుకుంటే నీ కుటుంబము కూలిపోదు, నువ్వు కూలిపోవు, నువ్వు నాశనము కావు. కనుక ప్రియమైన దేవుడు, ఏ దోషము ఏ శాపము నీ మీద ఉండదు. అప్పుడు ఏ రక్తంలో కడగబడతావు, ఎందుకంటే అబద్ధం ఆడటం మాని నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కనుక ఆయన రక్తంలో నువ్వు కడగబడతావు. ఆయన రక్తంలో ఎప్పుడైతే నువ్వు కడగబడతావో నీకు గొప్ప శాంతి సమాధానం, ఇక నీకు శిక్ష ఉండదు, ఇక మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకూడదు. వచ్చి క్షమాపణ పొంది మరలా అదే తప్పు చేస్తే నీకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చాలామంది అంటారు, ఓ యేసు ప్రభు క్షమిస్తాడట్రా, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడట్రా అంటే, నువ్వు తెలిసి కూడా చేస్తే నీకు క్షమాపణ లే. తెలివక నువ్వు ఎంతకాలం చేసావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తున్నావో ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో అబద్ధమాడి నాశనం కాకుండా పలుమార్లను అబద్ధమాడకుండా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే నీకు చాలా చక్కటి మంచి జీవితం నీకు లభిస్తున్నది. కనుక ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి గెహజీ అనే వ్యక్తి అబద్ధమాడి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వరకు చూసుకుంటే అతను కుష్ఠరోగం సంపాదించుకున్నట్టుకున్నది. ఎందుకు ఆ కుష్ఠరోగం అతనికి వచ్చిందంటే, దేవునికి ఇష్టం లేని శాపగ్రస్తమైన వస్త్రాలు వెండి బంగారాలు తీసుకున్నాడు. ఒక రాజును దేవుడు బాగు చేస్తే ప్రవక్త ద్వారా ఆ రాజు బాగుపడి ఎన్నెన్నో వస్త్రాలు వెండి బంగారాలు 2 బండ్ల నిండా ఇస్తానంటే, వద్దు వద్దు, నా దేవునికి ఇష్టం లేదు నీ దగ్గర నేను తీసుకోవడం, నీవు క్రీస్తును మాత్రం అనుసరించు, నీ త్రోవన వెళ్ళుతూ సాక్ష్యాలు చెప్పుకొని బతుకుపో, అంతేగాని నీ సొమ్ము నాకు అద్దని చెప్పి ప్రవక్త ఎల్లగొడితే ఈయన ఈయన ఎక్కడి నుంచి మెల్లగా ప్రవక్త లోపలికి వెళ్ళి చూసి పరిగెత్తుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి గుర్రముల కంటే స్పీడ్గా ఆ రాజుల దగ్గరికి వెళ్ళి వెండి బంగారాలు తెమ్మంటున్నాడు, ఎంత కావాలో తీసుకో అంటే, ఆ 2 సంచుల వెండి బంగారం 2 సంచుల బట్టలు సరిపోద్దని చెప్పి అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పోయి ఏ మెరుగనట్టుగా అలా పోయి నిలబడ్డాడు. గేహజీ, అయ్యా చిత్తగించము, ఎక్కడికి పోయావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, అయ్యా నీకు తెలియదు ఏమున్నది బాంచర్ నీ కాలు ముక్త, మా గుడిసెలకు పోయినా ఇగో వచ్చిన, నేనెక్కడికి పోతా బాంచర్ నీ మాట కాదని, మీ మాటే నా జీవితం. దొంగ మాటలు ఎంతమందికి ఉంటే చెప్పండి, ఎన్ని అబద్ధాలు ఉంటే చెప్పండి. ఈయన తెచ్చుకున్నది బంగారం వెండి, కానీ అబద్ధం ఆడి తన ఇంట్లో ఆ సామాన్లన్నీ వేసుకొని వెండి బంగారాలు బట్టలను అక్కడ వేసుకొని ఏ మెరుగునట్టు వచ్చి నటిస్తాను అమాయకంగా. బాంచనయ్యా నువ్వు చెప్పినట్టే ఇంట, లోపల మాత్రం ఎంతకాలం వినాలే, ఎంతకాలం వినాలా నేను, ఎంతకాలం వినాలా నేను నీ మాట, దేవుడు అని చెప్పి ఏమున్నది, చీకిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు తప్ప దేవుడా అనుకుంటుంటే సరిపోతుందా, మరి మాకు వెండి బంగారం అద్దా, మాకు బట్టలు అద్దా అని అది లోపలనది. నీ మనసు నాకు తెలుసు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వెక్కడికి పరిగెత్తావో అక్కడికి నా ఆత్మ కూడా నీ దగ్గరకు వచ్చింది. అతనికి ఆ సొమ్ము దేవుడు వద్దన్నప్పుడు ఆ సొమ్ము దగ్గరికి నువ్వు వెళ్ళావు కనుక, దేవునికి విరుద్ధంగా నువ్వు పరిగెత్తావు కనుక, ఈరోజు నేను నీతో చెప్పుచున్నాను, నీకు నువ్వు నీ ఇంటి వారికి అందరికి కుష్ఠరోగం రాబోతాను. ఆ వెంటనే అతనికి వెంటనే నొదుట కుష్ఠు ఏర్పడ్డాది. కుష్ఠరోగం ఉన్నవాళ్ళు ప్రవక్తల దగ్గర కానీ దేవుని సన్నిధిలో కానీ ఊరు లోపల కానీ ఉండడానికి వీల్లేదు. కుష్ఠరోగంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు, ఆ వెండి బంగారాలు అక్కడికి రాలేదు. కుష్ఠరోగంతో తను తన కుటుంబం మొత్తం చచ్చిపోయింది. నీ ఒక్కరివి నీ కుటుంబంలో తప్పు చేస్తున్నావు, మీరు బైబిల్ పట్టుకున్నారుగా ఇంకేంది, నేను ఎట్లనో బతుకుతా అంటే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎట్లనైనా బ్రతుకుతా, నా ఇష్టం, నేను సిగరెట్ తాగుతా, నేను మందు తాగుతా, గుట్కా తింటా, సినిమా పోతా, వ్యభిచారం చేస్తా, అబద్ధం ఆడతా, నా ఇష్టం, మీరందరు బైబిల్ పట్టుకొని చర్చిలో పోతానుగా ఇంకేంది, నాకు చెప్పిందంటే మీ మూర్తి ప్రాణం రాలగొడతా, ఏమనుకుంటా చంపేస్తా ఎవరినైనా అన్నట్టుగా మన ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మాట్లాడినప్పుడు మనం భయపడుతూ ఉంటాం.
అబ్బో వీడు వీడు అన్నంత పని చేస్తాడు ఇక వీడికి ఏం చెప్పొద్దని. సరే నీ ఇంటి వాళ్ళని బెదిరిస్తున్నావు కావచ్చు, నీ ఇంటి వాళ్ళందరినీ బెదిరించి నువ్వు చర్చికి రావట్లేదు కావచ్చు, వెళ్ళట్లేదు కావచ్చు, దేవునికి మొక్కట్లేదు కావచ్చు, నీ అబద్ధాలతోనే నువ్వు తిరుగుతున్నావు కావచ్చు, నీ వ్యసనాలతో నువ్వు తిరుగుతున్నావు కావచ్చు, నీ ఒక్కని విజయబట్టి నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోతాయి. అప్పుడు దేవుని ఆశీర్వాదం, దేవుని సమాధానం, దేవుని శక్తి, ఆరోగ్యం, ఆయుష్ మీకు దొరకదు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే వీళ్ళు అబద్ధం ఆడినరో ఆ అబద్ధాన్ని బట్టి వాళ్ళ కుటుంబం మొత్తము ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చింది, వాళ్ళు బతకలేని పరిస్థితులు. రెండో మాటగా చెప్తాను అననీయ సప్పేరాలు ఉన్నారు. ఈ అననీయ సప్పేరాలు ఏం చేశారంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలులు ప్రార్థనలు చేస్తూ రక్షణ సువార్తను చెప్తూ అంటే యేసుక్రీస్తు మాటలు చెబుతూ అలా అలా తిరుగుతూ సంచారం చేస్తూ ఓ ప్రాంతంలో కూర్చుంటారు. ఓ ప్రాంతానికి కూర్చున్నప్పుడు ఏమైందంటే అందరూ వారి వారి ఆస్తులు స్థిరాస్తులు అన్నీ కూడా అమ్ముకొచ్చి అపోస్తుల పాదం ముందర పోస్తున్నారు. ఈ అననీయ సప్పేరాలు కూడా వాళ్ళ ఆస్తిని అంతా అమ్ముకొని ఓ 100,000 రూపాయలు వస్తే ఆ 100,000 రూపాయలు ఇద్దామని అనుకున్నారు. కానీ భార్యకో భర్తకో చిన్న ఆలోచన వచ్చింది, మొత్తం ఎత్తే ఎట్లా, మనం ఒక 50,000 ఆపుకుందాం, 50,000 ఇద్దాం, గంతే గివ్యా అని చెప్దాం, మొత్తం అందరేమో అన్ని అమ్ముతాను కాబట్టి మొత్తం ఇచ్చేస్తాను కాబట్టి మనం కూడా మొత్తం ఇచ్చినట్టు చెప్పేసి మనం పేరు పొందుదాం అని చెప్పి అనుకొని ఆ 50,000 ఇంట్లో దాచి 50,000 పట్టుకొని వచ్చారు అపోస్తుల దగ్గరికి. ఆ 50,000 తెచ్చి అపోస్తుల దగ్గర ఇట్లా పోస్తున్నారు, భక్తి కలిగినట్టుగా, ఎంతో భక్తి నాటుగా, అయ్యా దండం పెడితే అయ్యా మాకు ఇవే వచ్చండి బాంచండి కాలు ముక్త తీసుకో బాంచని చెప్పి ఆ 50,000 అక్కడ పోశారు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకులతో మాట్లాడుతున్నాడు, వీరు నన్ను మోసం చేయడానికి అబద్ధం ఆడుతున్నారు, వారికి వచ్చింది 100,000 కానీ 50 నీ ముందు పోశారు బిడ్డ. వెంటనే ఆ మాట విన్న దైవజనుడు, అమ్మా అయ్యా నీకు వచ్చినాయి 50,000 అన్న నిజం చెప్పు, అబద్ధం ఆడకు. నిజం బాంచిన కాలు ముక్త, నిజమయ్యా నేను చెప్పేది నిజమే అయ్యా, మీరు పెద్దోళ్ళు సేవకులు, మీతో అబద్ధం ఆడితే అబద్ధం ఆడితే మీకు తెలుస్తుందని తెలియదా, నాకు అబద్ధం ఆడితే మీకు ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టం ఉండదు నాకు తెలియదా, అందుకే మేము అబద్ధం ఆడట్లేదు అయ్యా, 50,000 తెచ్చి నీ పాదాల కడుపు వచ్చానయ్యా. మరలా అడుగుచున్నాను చెప్పు, నిజమే తండ్రి మరలా అడుగుచున్నాను చెప్పు, నిజమే తండ్రి ఎందుకయ్యా 10 సార్లు అడుగుతావు, నిజమే తెలిసింది అయ్యింది లోపల అనుకుంటాడు, తెలిసింది అయ్యింది నిజమే అయ్యా బాంచను గవ్వే వచ్చిన 50,000. వెంటనే కుప్పగూలిపోతాడు చనిపోతాడు. ఒరే వీని పాత పెట్టురండి. తర్వాత జరిగింది ఏంటంటే ఇంకో 1-2 గంటలకు ఇంకా నా భర్త రావట్లేదు, ఏంది 50,000 వీడి కొనుపోయేటానికి పోయిండామా లేదా అయ్యగారి వాళ్ళ దగ్గరికి పోయిండా, నేను అనబోకపోతున్నా ఏం పడని చెప్పి మెల్లమెల్లిలాగా సేవకుల దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే దైవజనుడు అడుగుతాడు, అమ్మా మీ పొలం అమ్మితే ఎంత వచ్చిందో చెప్పవా. అయ్యా దేవునికి ఇద్దామని భయభక్తి కలిగి వచ్చిన 50,000 నా భర్తకిచ్చి పంపించిన, ఇంకా వత్తలేడిందని మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన బాంచను. ఏడి మా ఆయన, మా ఆయన ఏడయ్యా, ఛాన్స్ అయిపోతుంది కదా వచ్చి, ఏమన్నా పని చెప్పినవా అని చెప్పన్నప్పుడు, ఏం పని చెప్పలే బిడ్డ, అతని గురించి తర్వాత నీకు చెప్తాను కానీ మీ పొలం అమ్మితే ఎంత వచ్చిందో నాకు చెప్పు బిడ్డ. అయ్యా మేము ఇక నీకు తెలియని ఏమున్నది బాంచను, మాకెందుకు మేము మమ్మల్ని బతికిచ్చిన సాలు, మేము మాకు మొత్తం అన్ని మేళ్ళు దొరికినాయి, దేవుని నమ్ముకున్నందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇల్లంతా బాగున్నది, మేము బాగున్నాము నీ దయ వల్ల నీ ప్రార్థన వల్ల, నీతో అసలే అబద్ధం ఆడతలేమయ్యా, 50,000 తెచ్చి నీకు ఏమని చెప్పని ఇచ్చిండు అయ్యా. ఆ 50,000 ఇచ్చిండు బిడ్డ, మళ్ళీ చెప్పు గంతే వచ్చినాయి అమ్మితే, గంతే వచ్చినాయి బాంచ, మరలా అడుగుచున్నాను అంతే అయ్యా, నీ భర్తను పాతి పెట్టిన పాదాలు ఇక్కడే ఉన్నాయి, మరలా అడుగుతున్నాను చెప్పన్నప్పుడు, వాళ్ళ భర్త చనిపోయిందన్న వార్త తెలిసి కూడా నేను బతుకుతో కావచ్చు అని చెప్పి ఆమె 50,000 అని చెప్పి మరలా అబద్ధం ఆడింది వాళ్ళ భర్త చనిపోయిన విషయం చూసి కూడా. వెంటనే
ఆ దైవజనుడు మీ భర్త చనిపోయాడని చెప్పినాక కూడా అబద్ధమాడినందుకు, పరిశుద్ధాత్మ దేవుని అబద్ధమాడి వీరు మోసం చేసినందుకు ఆమె కూడా చనిపోయింది. ఇద్దరు చనిపోయారు. ఎవరికి అక్కడ ఉన్న 50,000? ఎన్నో అబద్ధాలతో మనము దేవునికి దైవజనుల దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాం, బాగుపడతాం, దేవుడు బాగు చేయంగానే అబద్ధాలతో నేను అయ్యా బాగుపడితే బాంచని ఇచ్చేస్తా, బాగుపడితే బాంచని అచ్చేస్తా, ఓ మస్తు చేస్తా దేవునికి, ఓ 2 గంటలు ప్రార్థన చేసుకుంటా, ఒక్క వారం తప్పి అని చెప్పి అంటావు, కానీ నువ్వు తప్పిస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు. అందుకోసమే నీ జీవితము బతికి ఉంటున్నావు, నాకేం కావట్లేదు అబద్ధం అని అనుకుంటున్నావు, కానీ సచ్చిన పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం ఉన్నారు. బతికి ఉండగానే సచ్చిన పరిస్థితులు, తిన్నా తినని పరిస్థితులు, పడుకున్నట్టు అనిపించని పరిస్థితులు, నిద్రపోయిన పరిస్థితులు లేవు, సుఖంగా ఉన్నా తిని త్రాగిన పరిస్థితులు నీకు లేవు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కాబట్టి. కనుక నా ప్రియ దేవుని బిడ్డారా, ఒక చిన్న అబద్ధం జీవితాన్ని నాశనం చేస్తుంది, ఒక చిన్న అబద్ధం మనిషిని చంపేస్తుంది. కనుక అబద్ధం ఆడద్దు, అబద్ధం మానేయి. ఈరోజు దేవుడు నేను దీవించుతానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ ఇంట్లో మేలు, నీ ఇంట్లో సమాధానం, నీ ఇంట్లో ఆరోగ్యం, ఆయుష్ను దేవుడు ఇస్తానంటున్నాడు, మరణముల నుంచి నేను తప్పిస్తానంటున్నాడు. అబద్ధాలతో నువ్వు మరణం కొని తెచ్చుకున్నావు కావచ్చు, ఈరోజు నువ్వు అబద్ధం మానుకుంటే బాగుంటుంది. వాళ్ళు చనిపోయినట్టు, వాళ్ళ రోగాలు తెచ్చుకున్నట్టు వద్దు బిడ్డ, అబద్ధం ద్వారా రోగాలు వస్తాయి, అబద్ధం ద్వారా మరణాలు వస్తాయి. ఈ అబద్ధాలు మనం మానుకుంటే ఎంతో మంచిదని ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుడా, బిడ్డలు రోగములతో నొప్పులతో ఉన్నారు, చిన్న చిన్న అబద్ధాలే నీకు రోగం, చిన్న చిన్న అబద్ధాలే నీకు మరణం, బ్రతకలేని పరిస్థితులు. దేవా, నేను బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఈ కుటుంబాల్లో ఈ మనుషుల్లో ఉన్న అబద్ధాలను తీసివేయండి, నిజమును పలుకుటకు సత్యమే చెప్పుటకు సహాయం చేయండి. అబద్ధపు పంచాయతీలు, అబద్ధపు మాటలతో కుటుంబాలను కూల్చడం, అబద్ధపు మాటలతో వాళ్ళని వాళ్ళే కూల్చుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ తీసివేసి బిడ్డలను దీవించి ఆశ్రయించి సమాధానం దయచేసి మీరు మయం పొందమని, ప్రార్థన ఫలితం అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి సమాధానం అనుగ్రహించమని అడిగి వేడుకొంచు నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.